ఏకంగా ఈ మానిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు. ఈ మానిఫెస్టో కనపడకుండా చేసిన పరిస్థితి ఒక సిగ్గుమాలిన ప్రభుత్వం. ఆ 2014 నుంచి 2019 లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చూసాం. కాబట్టి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. సంవత్సరానికి ఇదే దాంట్లో నేతన్నల కోసం చేసిన అనేక రకాలైన హామీలు అన్నీ కూడా గాలికి వదిలేసిన పరిస్థితి. నేతన్నలకు లక్షన్నర రూపాయలతో ఉచితంగా ఇల్లు కట్టిస్తామన్నారు, మగ్గం షెడ్డు కట్టిస్తామన్నారు, అన్ని హామీలు ఇస్తా ఉన్నారు. బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు ప్రతి ఏటాకేటా ఇస్తాము అని కూడా చెప్పారు. ఒక కుటుంబానికి 100,000 బ్యాంకు రుణాలు ఇస్తాము అని అన్నారు. చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తాము అని అన్నారు. రకరకాల హామీలన్నీ కూడా చేసుకుంటూ వచ్చి చివరికి చేనేతలను మోసం చేస్తూ సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము అని చెప్పిన ప్రభుత్వం ఆ 5 సంవత్సరాలు కలిపి మోసం చేస్తూ కనీసం 450 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని అద్వానమైన పరిస్థితుల్లో నేతన్నలందరూ ఆత్మహత్యలకు కూడా పాల్పడిన పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపించాయి. చాలామంది నేతన్నల కుటుంబాలు అతలా కుతలమైన పరిస్థితులు. ఈ పరిస్థితిని మారుస్తూ అధికారం లేకొచ్చిన వెంటనే ప్రతి అడుగులోనూ కూడా ప్రతి మాటలోనూ కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు 2,25,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా నా నిరుపేదల కుటుంబాల అకౌంట్లలోకి నేరుగా వెళ్ళే పరిస్థితి ఈ 4 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ హయాంలో ఇది జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇదే నేతన్నలకు సంబంధించి, ఇదే నేతన్న నేస్తానికి సంబంధించి ఎన్నికల వేళ ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పాం. మాట చెప్పినది ఖచ్చితంగా జరిగించే కార్యక్రమంలో అడుగులు వేశాం. మొట్టమొదటిసారిగా 2019లో మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నా పుట్టినరోజునాడు డిసెంబర్ 21వ తారీఖున నా పుట్టినరోజునాడున వైఎస్ఆర్ నేతన్న నేస్తం తీసుకొచ్చాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆ రోజు నుంచి వేసిన ప్రతి అడుగు ఈ రోజుటికి వరుసగా 5వసారి ఈ 50 నెలల కాలంలోనే నేతన్నలకు తోడుగా నిలబడగలిగా, నేతన్నలకు అండగా నిలబడుతూ ఆ నేతన్నల కోసం వారికి ఇచ్చిన సామాజిక పెన్షన్లు మరో 1,396 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టగలిగా. నల్ల మనోహర్ రెడ్డిని పార్టీలో దీకేవారు లేరు. నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందా, నన్ను రానియ్యారు మీటింగ్లకు. నేను వస్తే బాగా నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు. నేను కూడా రౌడీజం చేసిన గుణ. నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ మగిలి నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాలు మంది జన సమీకరణ చేసినాడు, కానీ వేదికను కూడా ఎక్కనియలేదు. నిర్భయంగా చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.